Welcome to my channel, Sheila's Home and Beauty. ఈ రోజు కేరళ పుట్టు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పౌడర్ అది ఆన్లైన్లో రప్పించుకోవచ్చు. కొంతమంది అయితే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు బియ్యంతో. నేనైతే ఆన్లైన్లో రప్పించాము. మీకు ఎంత కావాల్సితే అంత వేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ప్యాకెట్ వేసాను. ఇది కొద్దిగా నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పడకూడదు. ఉండలుగా లేకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే పిండి తడి పొడిగా ఉండాలి, ఎక్కువగా వాటర్ పోయకూడదు. కేరళ వాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, ఆ విధంగా నేను ఇది చేయటం జరిగింది. మా అక్క ప్రిపేర్ చేసింది ఇది. అలా చే వాటర్ తడపటం అంటే తడి పొడిగా తడుపుకోవాలి. అంటే పిండి మొత్తం తడవాలి, అంతే పొడిపొడిగా ఉండకుండా. అలానే ఎక్కువగా నీళ్ళు పోసేసుకోకూడదు, ముద్దలా అయిపోకూడదు. అలా రావాలన్నమాట, ఉండ చుట్టినప్పుడు అలా రావాలి. పుట్టు చేసుకునే మిషన్ కూడా ఆన్లైన్లోనే రప్పించాము, అది చూపిస్తాను మీకు. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. ప్రక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి కూర కూడా వేసుకోవాలి, రెండు కలిపి వేసుకోవాలి. ముందు కొబ్బరి కూర ఒక 2 స్పూన్స్ వేసింది. ఇప్పుడు పుట్టు పౌడర్ వేస్తుంది. ఇది లేస్ కింద వేసుకోవాలన్నమాట. ముందు కొబ్బరి, తర్వాత పుట్టు పౌడర్ వేయాలి.
మళ్ళీ కొబ్బరి 2 స్పూన్స్ వేసింది. బాగా ఎక్కువ కొబ్బరి కావాలనుకున్న వాళ్ళు 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. పైన క్యాప్ పెట్టేసేయాలి. దీనిలో వాటర్ పోసుకోవాలి, వేరే డిష్ ఉంది కదా అందులో వాటర్ పోసుకోవాలి. మరి నిండుగా కాకుండా మా అక్క చూపించింది కదా అక్కడికి పోసుకోవాలి. అయితే దాన్ని అలా పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి తీసుకెళ్ళి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత నేను సిమ్లో పెట్టాను, ఇంకో 5 మినిట్స్ ఉంచాను. మళ్ళీ ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కొబ్బరి ఈ పౌడర్ కలిపి చాలామంది షుగర్ వేసుకుని తింటారు, దీంట్లో అరటిపండు పెట్టుకుని తింటారు. ఇలా ఎన్నైనా అదే ప్రాసెస్లో ఈ పుట్టు అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఇది మా అక్క వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకుంది. బావగారు కేరళ ఆయన, అందుకని వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకుంది. అది ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఇది చేసాం ఇంట్లో. వాళ్ళైతే అరటిపండుతో కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా పెట్టుకుని తింటారు. దాంట్లో ప్రత్యేకంగా వేరే కడల కర్రీ అని కూడా చేస్తారు శనగలతోటి. అది నేను ప్రిపేర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో ఎక్కువగా ఆ కర్రీ పెట్టుకుని తింటారంట, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. దానికి శనగలు 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందుగా శనగలు బాగా నానిన తర్వాత దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వాళ్ళైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటారు, నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసాను. అందులో దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 యాలకులు, 2-3 లవంగాలు వేసుకోవాలి. అలాగే సోంపు కూడా 1/2 స్పూన్ వరకు వేసాను. వాళ్ళైతే వంట అంతా కొబ్బరి నూనెతో చేస్తారు కనుక టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం అది తినలేము కనుక నేను ఆలివ్ ఆయిల్ వేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్, 1 పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసాను. తర్వాత కొన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. తర్వాత టమాటో కూడా వేసుకోవాలి, 1 పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకున్నాను నేను. ఇది మొత్తం అంతా దగ్గరికి అయ్యేటట్టుగా బాగా కుక్ అవ్వాలి, వాటర్ అనేది లేకుండా కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత 1/2 కప్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న శనగలను బట్టి
ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ నేను తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఇవన్నీ వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవనివ్వాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు, తినేవాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి, లేదా నేను హాఫ్ స్పూన్ వేసాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి, గ్రేవీలాగా మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని వాళ్ళు ఇందులో కూడా కొబ్బరి నూనె వేస్తారు. నేను మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, మీకు ఇష్టమైన ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. సేమ్ కేరళ వాళ్ళు ఎలా తింటారో అదే టేస్ట్ కావాలి అంటే మాత్రం కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు మస్టర్డ్ సీడ్స్ ఆవాలు కొద్దిగా వేసాను. అలాగే కరివేపాకు, ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ చిన్న ముక్కలు కొద్దిగా వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా ఈ శనగల్ని, వాటిని కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా నేను చేసి పెట్టుకున్నాను కదా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇది మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. మొత్తం చేసిందంతా పేస్ట్ వేయలేదు, మన గ్రేవీ వచ్చేటట్టుగా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకుని ఇప్పుడు సాల్ట్ చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. ముందు శనగలు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేస్తాం కదా, అది సరిపోదు కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండాలి. కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ పుట్టుతో పాటు కడల కర్రీ కూడా వేసుకుని, రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందంట, రెండు కలుపుకొని తింటారు. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, పుట్టు కడల కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఎవరైనా చేసుకుని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది.
ఈ కేరళ వంటకం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా ట్రై చేసి మీ అవుట్కమ్ ఎలా వచ్చిందో అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నేను పాసిబుల్ అయితే నాకు యూస్ చేసిన పుట్టు పౌడర్ కానీ అది కానీ మీకు లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను. పర్చేస్ చేసుకుని కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.